మెటాపురం ఎలక్షన్ హైలైట్ గా ఉంది, మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు, ఎలా ఉంది మేడం ప్రజల్లో అభిమానం? చాలా స్పందన బాగుంది, హుషారుగా ఉంది. మా క్యాడర్ అంతా కూడా, మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా ప్రచారంలో హుషారుగా పాల్గొంటున్నారు. ప్రజల నుంచి మంచి పాజిటివ్ రియాక్షన్ మనకి కనబడుతూ ఉంది. అందరూ కూడా, ఎందుకంటే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేయాలని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కొన్ని మేము కూడా అన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ తిరిగినప్పుడు మేము ఓటు అడగడంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నే ఇంకా చేయవలసిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇంకా పేదలకు ఏమైనా సంక్షేమ పథకాలు అందాలన్నా కూడా అవి కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఎన్నికల అనంతరం వాటికి కూడా ప్రజలకు అందించడానికి మేము కృషి చేయడం జరుగుతుంది. అంటే పట్టణాల్లో వ్యతిరేకత ఉందనేది టీడీపీ వాదన, అది ఎలా అనిపిస్తుంది? అంటే ప్రతిపక్షాలకు ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం అంటే వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత ఉందని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి మాకు వ్యతిరేకత ఉంటే వాళ్ళందరూ కలిసి, మూడు పార్టీలు కలిసి రకరకాల ప్రయత్నాలు చేసి మా మీద ఎందుకు ప్రయత్నించాలనుకుంటారు? ప్రతిపక్షాలకు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారో చెప్పట్లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఓడించాలని చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే మేమందరం సమైక్యంగా ఉండాలని అనుకుంటున్నారని చెప్పడం తప్ప మేం ప్రజలకు ఏం చేస్తామని వాళ్ళ నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. అంటే కొంతమంది సచివాలయ ఎంప్లాయీస్ వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది, అలాంటి సచివాలయ ఎంప్లాయీస్ వల్ల ప్రజలకు ప్రాబ్లం రాలేదు, ప్రతిపక్షాలకు ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలన్నీ కూడా ఎక్కడా కూడా లంచం లేకుండా, వివక్షత లేకుండా, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకి కూడా పథకాలు ఇచ్చిన ప్రభుత్వం, ఒకే ఒక్క ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం మొత్తం మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే నిష్పక్షపాతంగా అందరికీ కూడా అర్హతను బట్టి పథకాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే ఈరోజు ప్రజలు, మిగతా పార్టీల నాయకులు కూడా ఈరోజు చాలామంది ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది, మేమందరం కూడా మాకు అందరికీ పార్టీ చూడకుండా మాకు ఇచ్చారు పథకాలు, కాబట్టి ఈసారి ఓటు మేము జగన్ గారికే వేస్తాం, మేము రుణం తీర్చుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. 2009లో మేము ప్రచారం చేసిన గెలిచింది బంగారు గీత, ఒక ఇప్పుడు నేను గెలిచిన తర్వాత కూడా మా పార్టీలోకి రావాల్సింది పవన్ అన్నారు, దాని ఎలా చెప్తారు? దానికి ఆల్రెడీ నేను సమాధానం చెప్పాను, దానికి ఆల్రెడీ కౌంటర్ మాకు ఇవ్వటం జరిగింది. కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి కామెంట్స్ అనేవి మంచివి కాదని నా అభిప్రాయం. మా గెలుపు ఖాయం ఖచ్చితంగా ప్రజల యొక్క, మా కార్యకర్తలు నాయకుల యొక్క సపోర్ట్తో, జగన్ గారి యొక్క ఆశీస్సులతో, ప్రజల యొక్క దీవెనతో వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురంలో విజయం సాధిస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.